గురుగారు మీకు మాట చెప్పేనా, బాలకృష్ణ గారు తిట్టినా ఒక నిమిషమే, ఆవేశపడ్డా ఒక నిమిషమే, కోపపడ్డా ఒక నిమిషమే, విమర్శించినా ఒక నిమిషమే. కాబట్టి బాలకృష్ణ గారి మాటలు మనం చాలా సీరియస్గా తీసుకొని బాధపడక్కర్లా. ఎందుకంటే ఆయన కేవలం పదవి కోసం వచ్చిన మనిషి కాదు రాజకీయాల్లోకి, హానెస్ట్ ఫెలో, లంచగొండి కాదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రామార కొడుకులు ఎవ్వరు వాళ్ళ చుట్టుపక్కలకి రాల, రామారం అడ్వాంటేజ్ తీసుకొని కొడుకులు సంపాదించాల. అప్పుడు ఏ పేపర్లో వేయాల, ఏ కాంగ్రెస్ వాళ్ళు కూడా అనలా, ఈ కొడుకు సంపాదించినట్టు రామారావుని అడ్డం పెట్టుకొని ఈ ఎబోవాల్ బాలకృష్ణ ఎప్పుడు అవినీతి ఇలాంటి లేని మనిషి. ఉన్నది ఏంటంటే చెప్పాక, నిమిషం ఆవేశం, నిమిషం కోపం, నిమిషం విమర్శ. ఇవి సమాజానికి నష్టం కాదు, ఎవ్వడికీ నష్టం కాదు. అందరూ చాలా లైట్గా తీసుకుంటారు, నేను తీసుకుంటాను, మీరు తీసుకోండి. ఇది నెక్స్ట్ ఇయర్ మా ప్రభుత్వ అధికారులు వస్తారు ఆ మాటలు. విన్నా, బాలకృష్ణ గారు ఫెయిల్ అయింది, తొందరలోనే ఐదేళ్ళు కూడా అక్కర్లేదు, తొందరలోనే మా ప్రభుత్వం వస్తుంది, కొంద తొందరలో వస్తుంది అన్నాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది జగన్ గారికి. ఈలోపే వైఎస్ఆర్ పార్టీ పడిపోయి ఆడ చంద్రబాబు నాయుడు రావడానికి ఆ సీట్లో ఉంది ఎన్టీ రామారావు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకుంటే బాబుగారు ఆ మాట అని అంటారు. ఎందుకంటే ఎన్టీ రామారావును పొడిచాడు, ఈయన పొడిపించుకున్నాడు. జగన్ గారు ఆయన పొడవడు, పొడిపించుకోడు. అందుకని బాలకృష్ణ గారు ఏం కంగారు పడకల్లా, ఈ 4 ఏళ్ళే కాదు, ఆ తర్వాత 5 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా ఉంటారు. అంటే